చూస్తున్నాం టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది ఇవాల హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ వచ్చారు ఈ సందర్భంగా ఇరువురు నేతల మధ్య తాజా రాజకీయ పరిణామాలపై గంటపాటు చర్చ జరిగింది ఉమ్మడి కార్యచరణపై చర్చించినట్లు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చించినట్లు తెలుస్తోంది టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది ఇవాల హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ వచ్చారు ఈ సందర్భంగా ఇరువురు నేతల మధ్య తాజా రాజకీయ పరిణామాలపై గంటపాటు చర్చ జరిగింది ఉమ్మడి కార్యచరణపై చర్చించినట్లు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తెలుస్తోంది మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ నరేష్ అందిస్తారు నరేష్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది సో ఏం అంశాల గురించి చర్చించినట్లు తెలుస్తుంది అప్డేట్స్ ఏంటి మొత్తానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో సమావేశమయ్యారు ఈ సమావేశం దాదాపు గంట పాటు జరిగినట్టు సమాచారం నిజానికి తాజా రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఇంకొక 3 నుంచి 4 నెలల లోపల ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పటికే ఇద్దరు కలిసి అటు జనసేన టీడీపీ కలిసి ఇప్పటికే ఎన్నికలకు వెళ్ళాలి కలిసి పోటీ చేయాలి పొత్తులో భాగంగానే ఒక నిర్ణయానికి వచ్చారు ఆ నిర్ణయం అంతా కూడా గతంలోనే జరిగిపోయింది ఇప్పుడు ఈ నెలలోనే ఉమ్మడి సభలు కూడా నిర్వహించబోతారు అంటే ఒకే వేదిక మీద చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఉమ్మడి సభలు నిర్వహించడం ద్వారా కొంత ప్రజలను ఆకర్షించాలనేది వాళ్ళ ఆలోచనగా ఉంది వీటన్నిటికీ సంబంధించిన అంశాల మీద కూడా చర్చించినట్టు తెలుస్తోంది నిజానికి వచ్చే మార్చి నెలాఖరులో లేదంటే ఏప్రిల్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో ఇంకా స్పీడప్ చేయాలి ఇప్పటికే తెలంగాణ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇక తెలుగు మరొక తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మీద సహజంగానే అందరి దృష్టి ఉంటుంది ఈ నేపథ్యంలోనే అటు అధికార వైసీపీ కూడా పెద్ద ఎత్తున దూకుడుగా బస్సు యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తుంది సో దీనికి ధీటుగా ప్రజా వ్యతిరేక ఏదైతే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు నిర్ణయాలు కావచ్చు అటు మీద పెద్ద ఎత్తున ఈ 90 నుంచి ఇంకొక 120 రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ 120 రోజుల పాటు ప్రజల్లో ఎలా ఉండాలి ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హామీలు అమలు చేయకపోవడాన్ని ప్రజలకు పెద్ద ఎత్తున వివరించాలనేది వీళ్ళ భేటీలో సారాంశంగా తెలుస్తుంది అదేవిధంగా ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నారు కాబట్టి సహజంగానే పొత్తులు సీట్ల సర్దుబాటు కావచ్చు ఇతర అంశాలు కూడా సహజంగానే చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇద్దరు రాజకీయ పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు కలిసినప్పుడు సహజంగానే ఎక్కడెక్కడ ఎవరు ఏ స్థానంలో పోటీ చేయాలి ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనేది బయటికి చెప్పినప్పటికీ కూడా సహజంగానే వాళ్ళ మధ్య ఈ అంశం ఈ చర్చల సందర్భంగా ఇవన్నీ కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది ఇక అన్నిటికీ మించి ఈ నెలలో పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేయాలనేది అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు నిర్ణయానికి వచ్చాయి ఇప్పటికే ఒక సమన్వయ కమిటీని కూడా ఇరు పార్టీలు నిర్ణయించుకున్నాయి ఎందుకంటే పొత్తులో భాగంగా ముందుకు వెళ్తున్నారు కాబట్టి అటు తెలుగుదేశం పార్టీ నుంచి ఇటు జనసేన నుంచి ఇరు పార్టీలు కూడా సమన్వయ ఒక సమన్వయకర్తను కూడా నియమించుకున్నాయి ఇప్పటికే కొన్ని సమావేశాలు కూడా గతంలో టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ జనసేన అధ్యక్షుడు ఉన్న పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఒక సమావేశం కూడా జరిగింది అటు తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది ప్రతినిధులు వచ్చారు జనసేన పార్టీ నుంచి మరికొందరు ప్రతినిధులు వచ్చి ఆ ఉమ్మడి అజెండా మీద కూడా ఒక నిర్ణయానికి వచ్చారు ఇప్పటికే ఉమ్మడి మేనిఫెస్టోని కూడా రూపొందించిన నేపథ్యంలో పూర్తి స్థాయి మేనిఫెస్టో మీద కూడా దృష్టి సారించారు పెద్ద ఎత్తున ప్రజల్లోకి మేనిఫెస్టోని తీసుకువెళ్లాలనేది వీళ్ళ ఆలోచనగా ఉన్నట్టు సమాచారం ఏదేమైనప్పటికీ కూడా మరొక 3 నుంచి 4 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్లో ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఇక ఈ 4 నెలల పాటు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళటం కావచ్చు ఉమ్మడి సమావేశాలు ముఖ్యంగా ఈ నెలలో అంటే డిసెంబర్ నెలలోనే కొన్ని సభలు సమావేశాల్లో పాల్గొనాలని చెప్పి ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు దానికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా పార్టీ సిద్ధం చేస్తున్న పరిస్థితి సో ఇద్దరు సమయం కావచ్చు ఇద్దరు షెడ్యూల్ కావచ్చు చూసుకున్న తర్వాత ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి ఏ ఏ జిల్లాల్లో సభలు నిర్వహించాలి వాళ్ళ బలం ఎక్కడ ఉంది ఎక్కడ రాయలసీమ కావచ్చు అదేవిధంగా ఉత్తరాంధ్ర మీద కూడా ఉత్తరాంధ్ర మీద సహజంగానే కొంత ప్రత్యేక దృష్టి సారించే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే కోస్తా జిల్లాలో కొంత తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి పెద్ద ఎత్తున పట్టు ఉంది కొంత రాయలసీమ కావచ్చు ఉత్తరాంధ్ర మీద పెద్ద ఎత్తున దృష్టి సారించి కొంత ఎక్కడైతే వీక్గా ఉన్నామో అక్కడ బలపడే ఆ విధంగా కూడా వీళ్ళ సమావేశంలో ఇవన్నీ అంశాల మీద కూడా చర్చించినట్టు సమాచారం ఒక గంట పాటు ఇరువురు నాయకులు కూడా తాజా